హాయ్ వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు వ్యావిక్ టాక్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను రీసెంట్గా అమెజాన్లో కొంచెం షాపింగ్ చేశాను. సో ఆ ప్రొడక్ట్స్ కోసం మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్గా అమెజాన్లో తీసుకున్న ప్రొడక్ట్ ఇది బేబీ పాటీ అన్నమాట. సో చూసారా, ఇది కార్టూన్ ఫేస్ పాటీ, యానిమల్ షేప్లో ఉంది ఫేస్. చూసారా, ఇది టూ హ్యాండిల్స్ ఇచ్చాడు బేబీ సపోర్టివ్ సిస్టమ్లో ఉండటానికి. ఇది పైన క్యాప్ అన్నమాట. సో యూజ్ అయినప్పుడు ఇది క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాక్ సైడ్ చూసారా, ఇది మాట అసలైనది. ఇది ఓపెన్ చేసిన మనం కవర్ అది పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాక్ సైడ్, దీనికి సపోర్టింగ్గా ఇది చాలా మంచి ఫైబర్ ఇచ్చారు, చాలా బాగుంది ప్లాస్టిక్ అయితే మాత్రం. సో బేబీకి చాలా బాగా యూజ్ అవుతుంది. మంత్స్ బేబీ గ్రోత్ అని కొద్ది మనం బేబీకి టీచ్ చేయడానికి అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఈ బేబీ పాటీ సీట్ 440 rupees అయింది అమెజాన్లో. మీకు అమెజాన్లో మీరు చూసినట్టయితే బేబీ పాట్ సీట్ కార్టూన్ ఫేస్ అని కొడితే మీకు ఓపెన్ అవుతుంది. నేను తీసుకున్న ప్రొడక్ట్ ఆల్రెడీ నేను మా బేబీ టాయ్స్ వీడియోలో షేర్ చేశాను కదా. చూసారా, ఇది క్రాలింగ్ బేబీ అన్నమాట. ఈ క్రాలింగ్ బేబీ టాయ్ ఏంటి అంటే స్పెషాలిటీ, ఇది మనం బేబీకి క్రాల్ టీచ్ చేస్తుంది అండ్ వాయిస్ ఎలా మాట్లాడాలని కూడా టీచ్ చేస్తుంది. ఇది కొన్ని వర్డ్స్ పలుకుతుంది. అండ్ ఇది చూసారా, ఇది ప్రొజెక్టర్ ఉంది కదా, ఈ ప్రొజెక్టర్ ద్వారా మనకి యానిమల్ షేప్ అనేది బయటకు కనిపిస్తుంది ప్రొజెక్టర్ ద్వారా. చూసారా, నేను ఆన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. చూసారా, బేబీలా క్రాల్ అవుతుంది, రైమ్స్ చెప్తుంది అండ్ ప్రొజెక్టర్ ద్వారా మనకి ప్రొజెక్షన్ వస్తుంది. సో ఇది చాలా బాగుంది. ఇది అరౌండ్ 350 అయింది. నెక్స్ట్ మేము తీసుకున్న ప్రొడక్ట్ చూసారా, ఇది ఫ్యాన్ అన్నమాట. సో ఈజీ అండ్ రీఛార్జబుల్ ఫ్యాన్. ఇది ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు ట్రావెల్ చేసి. చార్జబుల్ ఫ్యాన్, దీనికి చూసారా ఎల్ఈడి లైట్ ఉంటుంది అండ్ ఇది ఫ్యాన్ అన్నమాట. సో మనం ఇలా ట్విస్ట్ చేయొచ్చు మనకు యూజ్ బట్టి. సో పైకి పెట్టుకోవాలంటే పైకి పెట్టుకోవచ్చు, ఇలా కింద పెట్టుకోవాలంటే. ఈజీగా మనం ట్రావెల్ చేసేటప్పుడు అండ్ కిచెన్ యూజ్కి కూడా చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ కట్టేసి మనం ఒకవేళ బాగా వేడిగా ఉంటే ఎక్కడైనా మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్యాన్. ఇది ఏముంచి మనకి స్ట్రాంగ్ విండ్ వస్తుంది అన్నమాట, సూపర్ లైట్ అన్నమాట ఇది. అండ్ ఇది 8 hours ఛార్జ్ అనేది మనకు వస్తుంది అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట. సో మనకి రీఛార్జ్ చేసుకుంటే బ్యాటరీ అనేది యూజ్ ఉంటుంది అనమాట. సో మనం ఒకసారి ఛార్జ్ చేసుకుంటే 8 hours వరకు మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ నేను తీసుకున్న ప్రోడక్ట్ చూసారా, ఇది జ్యూసర్ అనమాట. సో పోర్టబుల్ అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ జ్యూసర్. సో బ్యాటరీ ఆర్ రీఛార్జ్ ద్వారా మనం రీఛార్జబుల్ అండ్ బ్యాటరీ యూసేజ్ ఆఫ్ జ్యూసర్ అనమాట. అది చూసారా, ఇది జ్యూసర్ మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఈజీగా మనం హ్యాండ్ బ్యాగ్స్లో కానీ క్యారీ బ్యాగ్స్లో కానీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది చూసారా, ఇందులో ఓపెన్ చేసేసి మనం లో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లైక్ క్యారెట్స్ అవి కానీ ఫ్రూట్స్ కానీ వేసేసుకొని జ్యూసర్ చేసేసి. ఇది చూసారా, ఇది ఫిల్టర్ అన్నమాట, ఫిల్టర్లా ఉంటుంది. ఇది చేసేస్తే ఫిల్టర్ అయిపోతుంది, లోపల కస్టర్డ్ ఉండిపోయి మనకి బయటకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఈజీగా ఇది క్యారీ చేయొచ్చు. అండ్ ఇది ఎక్కడికైనా రీఛార్జబుల్ కాబట్టి నార్మల్ ఛార్జర్తో కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, బ్యాటరీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బేబీస్కి ప్రెజెంట్ అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్నది మిల్టన్ ఫ్లాస్క్ అన్నమాట. ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది, వాటర్ చేంజ్ అవుతుంది కాబట్టి బేబీకి హాట్ వాటర్ లూక్ వాటర్ ఇస్తే బెస్ట్ అని చెప్పేసి నేను తీసుకున్న అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనకి చాలా కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను నాకు నచ్చి కలర్ తీసుకున్నాను, దీనికైతే 1 year వారంటీ కూడా ఇచ్చారు. సో ఇది హాట్ 24 hours హాట్గా ఉంటుంది వాటర్, మనం ఎలా అయితే మనం వార్మ్ చేసి పెట్టామో అలానే ఉంటుంది వాటర్ నాకు. సో ఇది నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది 100 flip lid అనమాట. సో పెద్ద ఫ్లాస్క్ తీసుకున్నాను నేను, బాగా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్న ప్రోడక్ట్. ఇది రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. సో ఇప్పుడు టాయ్స్ బాగా యూజ్ చేస్తున్నారు కదా మా బేబీ, సో అందుకని నేను రీఛార్జబుల్ బ్యాటరీస్ తీసుకున్నాను. ఇది AA 1000 mAh పవర్ సప్లై బ్యాటరీస్ అనమాట. సో ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ప్రజెంట్, ఎందుకంటే టాయ్స్ మామూలు బ్యాటరీస్ సెట్ చేస్తుంటే ఇలా అయితే ఇలా అయిపోతున్నాయి. సో ఈ రీఛార్జబుల్ బ్యాటరీస్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను తీసుకున్నాను. నెక్స్ట్ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ కపుల్ టీషర్ట్స్ అనమాట. మా హస్బెండ్కి నాకు అని చెప్పేసి మేము తీసుకున్నాము కపుల్ టీషర్ట్స్. ఇది చూసారా, ఇది లేడీస్ది అండ్ ఇది జెంట్స్ టీషర్ట్ అనమాట. ఇవి కంప్లీట్ ఫుల్ స్లీవ్ వచ్చాయి. సరే, ఇది ఫుల్ స్లీవ్ అన్నమాట.
అండ్ మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇక్కడ చూసారా అక్కడ స్ట్రైప్స్ వచ్చాయి. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ క్లాత్ అన్నమాట ఇది. సో సమ్మర్లో వాటిల్లో మనకు వేసుకుంటే చాలా ఈజీ క్యారింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్. అండ్ ఫుల్ స్లీవ్ హాఫ్ స్లీవ్ కింద కూడా మంచిగా స్టేజెస్ మనం ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు, ఫుల్ స్లీవ్ కావాలంటే ఫుల్ స్లీవ్ వేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సో మా ఇద్దరికి చాలా నచ్చాయి, సో అందుకనే తీసుకున్నాము. చూడండి ఇది లేడీస్ టీ షర్ట్ అండ్ జెంట్స్ టీ షర్ట్, సో కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇవి కపుల్ టీ షర్ట్స్లో ఉన్నాయి కదా, యాక్చువల్లీ మేము ఫ్యామిలీ టీ షర్ట్స్ అని తీసుకున్నాం, బేబీకి కూడా చూసాము కానీ తన ఏజ్కి దొరకలేదు, సో అందుకని మేము కపుల్ టీ షర్ట్స్ తీసుకున్నాము. ఎందుకు ప్లెయిన్ తీసుకున్నాము అంటే ఇక్కడ మనం ఏమైనా ప్రింట్ వేసుకోవచ్చు అన్నమాట, సో ప్రింట్ వేయించుకోవడానికి అనేది తీసుకున్నాను. ఒకవేళ ప్రింట్ వేయిస్తే కనుక మేము ఏం ప్రింట్ వేయించాలని మీకు నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ నేను తీసుకున్న చూసారా ఎలిఫెంట్ టాయ్ అనమాట. ఇది ఏంటంటే బేబీ పట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. బేబీని కనుక ఇక్కడ పట్టుకోపెడితే ఈ టూ లెగ్స్ అండ్ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఇవేమోంచి బేబీకి సపోర్ట్ సిస్టమ్లా ఉంటాయి అండ్ ఇవి పట్టుకొని పడుకుంటారు బేబీ కూడా. సో ఎవరైనా పక్కన ఉన్నట్టు ఉంటుంది. మా బేబీ అయితే బాగా యూజ్ చేస్తున్నాడు, బాగా పడుకుంటున్నాడు, తనకి బాగా యూజ్ అవుతుంది. మేము ఎవరు లేకపోయినా కూడా తను ఒక సింగిల్గా పడుకున్నప్పుడు దీంట్లో పట్టుకోపెట్టేస్తే పట్టుకొని పడుకుంటున్నాడు. నేను మీకు పిక్ షేర్ చేస్తాను, సో బేబీ ఎలా పడుకున్నాడు ఎలా అనేది. చూసారు ఇది ఎలిఫెంట్ అనమాట, ఎలిఫెంట్ లాగే ఉంటుంది, మనకి ఫోటోషూట్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది అమెజాన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి, మీకు నచ్చిన ప్రైస్లో నచ్చిన క్వాలిటీలో మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నది నేను డైపర్స్ అనమాట. చూసారా ఈ డైపర్స్ అనేది బేబీకి ఇప్పుడు మనకు చాలా యూజ్ కదా, నైట్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ అని చెప్పి మనం డైపర్స్ లేకుండా బేబీని ఎక్కడ క్యారీ చేయలేము. సో యాక్చువల్గా అయితే మనకి ఫార్మసీలో వాటిలో కాస్ట్ ఎక్కువ ఉంది, అమౌంట్ వచ్చింది నాకు ఫార్మసీలో 80 డైపర్స్ వచ్చేది ప్రైస్కి, నాకు ఇక్కడ 96 డైపర్స్ వచ్చాయి అండ్ దట్ టూ వచ్చింది నాకు. ఇది అయితే చాలా బాగా అనిపించింది నాకు. 80 బయటన అయితే మన ఫార్మసీలో 80 ప్యాంట్స్ దొరుకుతున్నాయి, ఇక 96 వచ్చింది అండ్ విత్ మోర్ డిస్కౌంట్. ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది బేబీస్కి, ప్రెజెంట్ మదర్స్కి. సో ఇది ట్రై చేయండి మీరు అమెజాన్లో కూడా. సో నేను ఇప్పటి వరకు అమెజాన్లో ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నా నాకు ఎంత ప్రైస్ అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. సో చూసారా నేను ఇవన్నీ అమెజాన్లో రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్స్. సో మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ చేస్తాను, మీకు నచ్చినట్టయితే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు కూడా తీసుకోవచ్చు. బేబీ ఛార్జింగ్ క్రాలింగ్ బేబీ బ్యాటరీస్, బేబీ పాటీ, డైపర్స్, కపుల్ షర్ట్స్, జ్యూసర్, రీఛార్జబుల్ ఫ్యాన్, ఫ్లాస్క్ అండ్ ఎలిఫెంట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.